మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము విన్నాం కానీ ఇది బాహటంగా కూడా ఇవాళ మీడియా ఛానల్ కూడా ఇద్దరు ముగ్గురే వెళ్ళగట్టారు. కానీ అందరి సమక్షంలో వీళ్ళు మాట్లాడితే వీళ్ళ పెయిన్ ఏంటో అందరికి తెలుస్తుంది. ఇవాళ సిరెడ్డి లేవనెత్తిన అంశాలు మొత్తం సినీ రంగంలో ఉన్న స్థితిని మొత్తం, అంటే అక్కడ ఉన్న జెండర్ డిస్క్రిమినేషన్ కాదు, లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీ. ఇప్పుడే సూర్యపల్లి సుజాత సుజితారు వీళ్ళు కూడా వస్తున్నారు. సాంబశివరావు గారు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం. సినీ రంగంలో లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీ ఎంత తీవ్రంగా ఉందో విన్నాం. ఒకప్పుడు కొండపూడి నిర్మల్ గారు జూనియర్ ఆర్టిస్టుల జీవితాల్ని ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చారు, పరిచయం చేశారు. అప్పుడే జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటో మనం చాలా వరకు చదివాం. ఇంకా వెనక్కిపోతే సావేరి నవల, నా చిన్నతనంలోని సావేరి నవలలోనే మొత్తం వెండితెర వెలుగు నీడలు, ఆ వెండితెర వెనక కన్నీళ్ల గురించి ఆనాడు ఆ నవలలో వాసిరెడ్డి సీతాదేవి గారు అద్భుతంగా రాశారు. అట్లాగే ఇప్పటి వరకు కూడా సినీ రంగంలో, సినీ పరిశ్రమలో స్త్రీల జీవితాలు గాని, ఆ జీవితాల వెనక ఉన్నటువంటి దోపిడీ, శ్రమ దోపిడీ, శారీరక, లైంగిక, ఆర్థిక, మానసిక దోపిడీలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం ఇప్పటి వరకు చాలా సార్లు మాట్లాడినా ఇది ఒక సందర్భం. ఈ సందర్భం శిరీష సినిమా రంగంలో ఇవన్నీ జరగట్లేదు, కాస్టింగ్ కౌచ్ లేదు, కమిట్మెంట్ లేదు, ఇవన్నీ కూడా కొంతమంది గిట్టని వాళ్ళు, కొంతమంది వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు, వాళ్ళ కొంతమందికి సంబంధించిన విషయాలు అని మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరూ మాట్లాడితే ఆ బ్యారియర్స్ బద్దలవుతాయి. ఇవాళ సినీ రంగంలో, సినీ పరిశ్రమ ఇవాళ వెలుగు తెర మీద వాళ్ళు ఎంత నీచంగా స్త్రీలని చిత్రీకరించడం కావచ్చు, మొత్తం రంగుని, మనుషుల్ని, ఆకారాలని, స్త్రీలని అన్ని కూడా డిగ్రేడ్ చేసి చూపించగలిగే సినిమా ఏదైనా ఉంటే అది మన తెలుగు సినిమా. ప్రపంచంలో ఆకారాన్ని చూసి కొన్ని వందల సినిమాల్లో దాన్ని నీచంగా మాట్లాడడం, దాన్ని అపహాస్యం చేయడం అనేది మనం ఎక్కడైనా చూసామా అంటే అది తెలుగు సినిమా. అటువంటి తెలుగు సినిమా గురించి విస్తృతంగా వాళ్ళు లోపల చర్చలు చేశారే కానీ ఇవాళ మనం దీన్ని స్త్రీల దృక్కోణంలో బయటకు తీసుకురావడం అంటే సినిమా రంగంలో ఉన్న దోపిడీ, ఈ ఆర్టిస్టులు వీళ్ళకి న్యాయం చేయడమే కాకుండా అసలేమైనా మార్పు తీసుకురాగలమా సినిమా పరిశ్రమలో, వాళ్ళని కొంచెమైనా సెన్సిటైజ్ చేయగలమా, అది లిటరీగానా, సాహిత్యంగానా, స్క్రిప్ట్ పరంగానా, వస్తు పరంగానా, కంటెంట్ పరంగానా, ముఖ్యంగా స్త్రీల సెన్సిటివిటీ, జెండర్ సెన్సిటివిటీ పరంగానా మనం ఒక ప్రయత్నం చేయాలి అనే దాంతో కూడా ఇవాళ మేము దీనికి సాహసించాం. ఇందులో ఇవాళ సినిమా రంగంలో ముందుకొస్తున్న గారు చెప్పారు ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది హెల్ప్ లైన్ కావచ్చు, హాట్ లైన్ కోరుతున్నాం. వీళ్ళు అవుట్డోర్లకు వెళ్ళినా, బయట ఎక్కడికన్నా వెళ్ళినా, వీళ్ళ మీద దాడి జరిగినా, అబ్యూస్ జరిగినా, అటాక్ జరిగినా, రేప్ జరిగినా వాళ్ళు ఇమీడియట్ గా అప్రోచ్ అవడానికి ఒక హాట్ లైన్ కావాలి, టోల్ ఫ్రీ నంబర్ కావాలి. అట్లాగే ఇవాళ వాళ్ళు క్యాష్ కమిటీ వేస్తామంటున్నారు. అది ఇప్పటికీ 97 లో ఉత్తర్వులు వస్తే, 2001లో రాష్ట్ర ప్రభుత్వం జీవో వస్తే, 2013లో చట్టం వస్తే, 10 నెలల క్రితం మహిళా సంఘాలన్నీ ఛాంబర్కు పోయి చెప్పినా వేయకుండా నిన్న ఆదరాబాదగా క్యాష్ కమిటీని వాళ్ళు అనౌన్స్ చేశారు. అది ఎవరితో ఉంటుంది, ఎట్లుంటుందో మనకు తెలీదు. మేమైతే సెన్సిబుల్ గా ఉండే మహిళలతోటి, మెజారిటీ మహిళలతోటి కమిటీ ఉండాలని కోరుతున్నాం. అట్లాగే మినిస్టర్, సినిమాటోగ్రఫీ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు జస్టిస్ వర్మ కమిటీ తరహాలో సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ అన్ని విషయాల మీద కూడా ఒక సమగ్రమైన పరిశీలన చేయాలి, అధ్యయనం చేయాలి. మిత్రులందరి గమనంలోకి తీసుకోవాలి, అధ్యయనం చేయాలా, పరిశీలన చేసి అధ్యయనం చేసి కమిటీ రికమెండేషన్స్ తో రావాలి అనేది కూడా మేము దృష్టికి తేవడం జరిగింది. అటువంటి కమిటీ ఏర్పాటు కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాకు ఫోన్ చేసి మేము డిపార్ట్మెంటల్ గా ఒక కమిటీ వేస్తున్నామని చెప్పారు, అది మీడియా ముఖంగా ప్రకటించండి అని కోరితే, మలయాళ పరిశ్రమలో భావన కిడ్నాప్ రేప్ తర్వాత మలయాళ పరిశ్రమలో ఉన్నటువంటి ఆర్టిస్టులంతా కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఒక కమిటీ వేసుకున్నారు. అవి మేము తెప్పించుకుంటూ మేము ఆయన దృష్టికి తెచ్చాం.
adi men tapichkuntunavana and chepparu. Atlaga Tamil Kannada parisramanichkuda tapistunavannaru. Edhemaina prabhutvamida ottir tevadandvara vilandarki nyayam cheyalanedi ma kalochana. Vilu sangatitamavute vilu kanisam jabbulaste hospital facility ki ESI cards levu. Vilaki vaidya sahakaralu andinchadaniki ESI cards ivvali. Atlaga valaki illa pattalu lanti ravali. Atlaga valaki vala welfare meeda kuda konni steps teeskovali ani mem korukuntunnam. Itla vilu sangatitamavadam vala bhadratani memo vala bhadratani emaina తో సంబంధం లేకుండా వాళ్ళని బట్టి వాళ్ళ ఏజ్ ను బట్టి వాళ్ళ పాత్రల ఔచిత్యాలను బట్టి వాళ్ళకి అవకాశాలు రావాలి. ఆ వచ్చినటువంటి అవకాశాల్లో కూడా మిడిల్ మెన్ డీలింగ్ లేకుండా కోఆర్డినేటర్లు ఇవాళ వీళ్ళకి ఉన్న వీళ్ళని పీడిస్తున్నది కోఆర్డినేటర్లు మధ్యవర్తులు అది లేకుండా వాళ్ళకి నేరుగా అందించాలి అని ఇట్లాంటి అంశాల మీద ఇప్పటికే కదిలిస్తున్నాం. దాని మీద దానిలో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ ఇప్పుడు మాట్లాడుతున్నాం.